ఘనమైన నామన నిరీక్షణ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ప్రస్తుతం మనతో పాటు బ్రదర్ ఉపేంద్ర గారు ఉన్నారు. దేశ విదేశాల్లో విక్టరీ బైబిల్ మినిస్ట్రీస్ తరపున అనేక సంఘాల్లో పరిశీలన జరిగించుచు అనేక ప్రశ్నలకు సమాధానాలు నివృత్తి చేయుచున్నారు. ప్రస్తుతం అనుకున్న కొన్ని ప్రశ్నలు అడిగి మన సమాధానాలు నివృత్తి చేసుకుందాం. ప్రైజ్ లాడ్ సార్. మీరు మాతో పాటు నిరీక్షణ ఛానల్లో ఉండడం మాకు చాలా ఆనందకరంగా మరియు ఆశీర్వాదకరంగా ఉంది. నాకు కూడా సంతోషం నిరీక్షణ ఛానల్లో ఈ రకంగా దేవుడి సేవ కొరకు ఉపయోగపడడం. ప్రస్తుతం సమాజంలో క్రైస్తవ సమాజంలో ఎక్కడ వింటున్నా కొటేషన్లోనే అవుతున్నాను, స్టార్ట్ అవుతున్నాను, స్వస్థత మహాసభలు అంటే క్రైస్తవ్యంలో కూటాలు పెట్టాలంటే స్వస్థతలే ముఖ్యమా, ఇది బైబుల్ ఆధారమా, దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం చూస్తే చాలా మందికి ఈ సందేహం వస్తోంది. కాకపోతే బైబిల్ని ఎరుగనటువంటి వారు, వాక్య అవగాహన లేనటువంటి వారు ఆ రీతిగా ఆలోచించట్లేదు. స్వస్థత అనేది మనం తీసుకుంటే బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు స్వస్థపరచువాడు. ఆయన యెహోవా రాఫాగా, యేసుక్రీస్తు పరమ వైద్యుడిగా బైబిల్లో మనకు ప్రత్యక్షమవుతున్నాడు. సో దేవుడు ఆయన స్వస్థపరచగలడు. సార్వభౌముడు కనుక ఆయన ఎలాంటి వ్యాధినైనా ఎలాంటి జబ్బునైనా స్వస్థపరుస్తాడు. గతంలో స్వస్థపరిచాడు, ప్రస్తుతం కూడా స్వస్థపరుస్తున్నాడు, భవిష్యత్తులో కూడా స్వస్థపరుస్తాడు. అది నిస్సందేహంగా ఎలాంటి డౌట్ దాంట్లో మనకు అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు స్వస్థత కూడికలు, స్వస్థత మహోత్సవాలు అనే పేరట జరుగుతున్నటువంటివి అన్నీ కూడా దేవుడు ద్వారా జరుగుతున్నాయా, దేవుడి యొక్క నామమున స్వస్థత జరుగుతోందా అనేటువంటి ప్రశ్నలోనికి మనం వచ్చినప్పుడు మాత్రం చాలా విషయాల్లో మనకు మరి నిజమైనటువంటి ఆధారాలు కనిపించట్లేదు. స్వస్థత వరం ఉంది అని చెప్పుకునేటువంటి వారు ఎక్కువగా మనకు కనబడుతున్నారు. అంతేకాకుండా స్వస్థత వరాన్ని జనాల క్షేమం కొరకు వాడతామని చెప్పేటువంటి వారు కూడా ఈ రోజుల్లో ముందుగా బైబిల్లో ప్రకటించబడినట్లుగానే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అయిపోతున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సింది, అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే నిజమైనటువంటి స్వస్థత అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా ఫేక్ హీలింగ్స్ అంటే స్వస్థత పేరట మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది ప్రజలు విచక్షణ లేకపోవడం చేత దాన్ని వారు గమనించలేకపోతున్నారు. స్వస్థత కూడిక అనే దానికన్నా ముఖ్యంగా సువార్త కూడిక అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులను, తన సేవకులను సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు, సువార్త ప్రజలకు అందినప్పుడు, వారు రక్షింపబడినప్పుడు దేవుడు తప్పకుండా వారికి కావలసినటువంటి స్వస్థత అవసరమైతే స్వస్థత చేస్తాడు, వారికి ఒకవేళ సూచ్యక్రియ అవసరమైతే సూచ్యక్రియ చేస్తాడు. అది దేవుని యొక్క చిత్తం, ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువ శాతం స్వస్థత సభల్లో నిజమైనటువంటి స్వస్థత అనేది జరగట్లేదు. ఈ రోజుల్లో అనేక మహాసభలలో మరి ముఖ్యంగా స్వస్థత మహాసభల్లో ఉఫ్ఫని ఊదో ఏదో విధంగా వాళ్ళకున్న చాతుర్యాన్ని ఉపయోగించి పడగొట్టుచున్నారు, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఈ మధ్య చాలా మందికి వస్తుంది, కాకపోతే చాలా మంది అడగడానికి ధైర్యం చేయట్లేదు. అది వాక్యానుసారమా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తే, బైబిల్ ప్రకారం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు కానీ ఆది అపోస్తలుడు కానీ ఎవరూ ఆ పని చేయలేదు. అయితే ఇది దీని వెనకాల కొంత చరిత్ర ఉంది. నేను బ్రీఫ్గా ఆ చరిత్రను మీ ముందు పెడతాను, అది మీరు అర్థం చేసుకోగలిగితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు అర్థమవుతుంది. 1800 సంవత్సరాల వరకు సంఘ చరిత్రలో ఇది ఎక్కడా జరగలేదు. అక్కడక్కడ అడప దడప ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఆ సంఘటనలను కొంతమంది అపార్థం చేసుకుని ఇది పరిశుద్ధాత్మ కార్యము అని అనుకున్నారు. కాకపోతే బైబిల్ ప్రకారం మనిషి ఒక రీతిలో పడిపోవడం, ముఖ్యంగా వెనక్కి పడిపోవడం అనేది దేవుని యొక్క తీర్పుకు గురైనప్పుడు వెనక్కి పడినట్టు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. రెండవది దయ్యములు పట్టినటువంటి వారు పడిపోవడం, వారు దొర్లడం, వారు నానా రకాలుగా చేష్టలు చేయడం, కేకలు వేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే 1850 ఆ ప్రాంతం తరువాత ఇది ప్రారంభమైంది. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఒక స్త్రీ అమెరికా దేశంలో మరియా వుడ్వర్త్ ఎట్టర్ అనేటువంటి ఒక స్త్రీ. ఆమెకు ట్రాన్స్ ఇవాంజలిస్ట్ అనే నిక్ నేమ్ కూడా ఇవ్వబడింది. ఆమె తన మీటింగ్స్లో నిలబడి ఊగేది, ఆ తర్వాత గంటల తరబడి అలాగే నిలబడి ఊగేది. సో ఆమె సభలకు వచ్చినటువంటి వారు దాన్ని ఒక దైవ కార్యంగా భావించి వారు కూడా అలాగే చేసేవారు. ఆమె మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పడేవారు. సో అది పరిశుద్ధాత్మ కార్యమని ప్రచార్యం బాగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు.
ఆమె తరువాత ఆమె యొక్క అంటే ఫాలోవర్ లేకపోతే ఆమెను అనుసరించినటువంటి మరొక ప్రముఖ సువార్తికురాలు అమెరికాలోనే యామీ సింఫుల్ మెక్పర్సన్ అనేటువంటి స్త్రీ కూడా దీన్ని అమెరికా దేశమంతటా బాగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చింది. ఈ మెక్పర్సన్ చర్చ్లో 8 సంవత్సరాల చిన్న బిడ్డగా ఉన్నటువంటి క్యాథరిన్ కుల్మన్ ఆమెను చూసి ఆమె చేసేటువంటి ఈ పరిచర్యను చూసి చాలా ఆకర్షితురాలై ఆమె ఇది ఇంకా ఎక్కువగా చేయాలని ఆశపడింది. అదే ప్రకారం ఆమె పేరుగాంచినటువంటి సువార్తికురాలిగా క్రైస్తవ బోధకురాలిగా అమెరికా దేశంలో ఇతర దేశాల్లో 1900స్లో ప్రాముఖ్యత గాంచినప్పుడు ఆమె దీన్ని విస్తృతంగా చేసేది. అయితే ఈ ముగ్గురు స్త్రీలు దీన్ని చేసినప్పుడు దాని గురించి చాలామంది ప్రశ్నించారు, దాని గురించి చాలామంది అడిగారు, కానీ వారు సరైనటువంటి బైబిల్ ప్రకారమైనటువంటి జవాబు ఇవ్వలేదు. వారు ఇది దేవుని కార్యమని చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. క్యాథరిన్ కుల్మెన్ యొక్క అనుచరుడిగా గుర్తింపబడినటువంటి స్వంతగా ఒప్పుకునేటువంటి బెన్నిహిన్ దీన్ని టెలివిజన్ ద్వారా, ఆయన క్రూసేడ్స్లో కావచ్చు టెలివిజన్ ద్వారా కావచ్చు, ప్రపంచంలో చాలామంది గమనించేటువంటి ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చాడు. ఇక అప్పటి నుండి చాలామంది బోధకులు వాక్యాన్ని పరిశీలించకుండా అది దేవుడి నుండి జరుగుతోందా లేకపోతే మరో రకంగా జరుగుతుందా అనేది గమనించకుండా వారు కూడా దీన్ని చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇది చేయడానికి మరొక బలమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక సేవకుడిలో శక్తి ఉంది అని మనుషులు గమనిస్తారో అప్పుడు మనుషులు ఆ సేవకుడి మీద గురిని పెంచుకుంటారు, ఆ సేవకుడిని అభిమానించడం మొదలు పెడతారు, అతనికి అనుచరులుగా మారిపోతారు. కనుక ఇది ఒక బలహీనత అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలామంది సేవకులు ఈ బలహీనతకు లోబడిపోయి వారు మంచివారు కానివ్వండి చెడ్డవారు కానివ్వండి దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు. అందుకని మీరు గమనిస్తారు కొంతమంది పడకపోతే పట్టుకొని నెట్టి తోసి పాడేస్తుంటారు. నిజానికి చెప్పాలంటే 17th century యాంటన్ మెస్మర్ అనేటువంటి ఒక వ్యక్తి మెస్మరిజంకి మూలపితరుడు లేకపోతే హిప్నటిజం యొక్క ఫౌండర్ ఆయన ఈ పని చేసేవాడు. తర్వాత దీన్ని సంఘంలో మనం చూస్తున్నాం. అండ్ హైందవ మతంలో కుండలిని ప్రక్రియ గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతోంది. సో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అండ్ వాక్యానుసారంగా నేను కూడా బలంగా నమ్మేటువంటి విషయం ఇది దేవుని వలన జరిగేటువంటిది కాదు, ఇది మరో రకంగా జరుగుతున్నది. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అండ్ దాన్ని మనం విశ్వసించకూడదు. 1 కొరింథీ 14 ప్రకారం ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయి. సో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి అలా వశము తప్పి పడిపోవాల్సిన అవసరం లేదు. రెండవది, నేను విదేశాల్లో కొన్ని ఇంగ్లీష్ చర్చెస్లో గమనించింది ఏంటంటే అక్కడ స్త్రీలు మరి ఫ్రాక్స్ స్కర్ట్స్ వేసుకొని సంఘాలకు వస్తారు. అలాంటి వారు ఇలాంటిది జరిగినప్పుడు సంఘాల్లో పడిపోయినప్పుడు వారికి వెంటనే ఆ యొక్క వస్త్రాన్ని కప్పేవారు అందుబాటులో లేకపోయేసరికి వారి వస్త్రాలు పైకి పోవడం, అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు అక్కడ కనిపించడం. మరి నా ప్రశ్న ఏంటంటే పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఇలాంటి పని చేస్తాడా? దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి? పడినోళ్ళు పైకి లేచిన తర్వాత ఏదన్నా పరిశుద్ధమైనటువంటి జీవితానికి వారు వారిని అప్పగించుకున్నారంటే సర్వేలు అది కూడా వాస్తవం కాదని చెప్తున్నాయి. సో ఇది దేవుని యొక్క కార్యం కాదని మాత్రం మనం పూర్తిగా విశ్వసించవచ్చు. ఎలాంటి గొప్ప వ్యక్తి ఎంత పేరున్న వ్యక్తి అయినా ఇది చేసినంత మాత్రాన నమ్మాల్సిన అవసరం లేదు. బెరియన్ భక్తులు పౌలు శీలలు బోధించినప్పుడు పోయి వాక్యాన్ని పరిశీలన చేసి చూసుకున్నారు. అదే ప్రకారం ప్రతి ప్రక్రియకు వాక్య ఆధారం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. యేసు ప్రభు చేయలేదు, ఆది అపోస్తలు చేయలేదు, కనుక ఇది మనకు అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. సార్, అదేవిధంగా ఈ రోజుల్లో ప్రాస్పర్టీ గోస్పెల్ అంటే ఆశీర్వాదం కోసం మాత్రమే చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే మీ అప్పులు తీరుతాయి చర్చికి రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి చర్చికి రండి, మీరు ఆశీర్వదింపబడతారు చర్చికి రండి అని ఏదో ఒక లాభం కోసం మాత్రమే చర్చికి వచ్చే వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు ప్రస్తుతం మన క్రైస్తవ సమాజంలో. అయితే సువార్త చేసే విధానం ఇదేనంటారా? సువార్తకి అర్థం ఇదేనంటారా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. సువార్త ఇదేనా అని అంటే మాత్రం నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. బైబిల్ ఇచ్చేటువంటి జవాబు సువార్త అది కాదు. సువార్తను గురించి పౌలు భక్తుడు 1 కొరింథీ 15:3-4 స్పష్టంగా రాశాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఏంటంటే మానవుని యొక్క పాపము వాడిని నాశనానికి తీసుకెళ్తుంది. వాని పాపము నుండి ఏ వ్యక్తి కానీ ఏ విషయం కానీ ఏ వ్యవస్థ కానీ లేక అతను కానీ తను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక రక్షకునిగా యేసుక్రీస్తు పరలోకము నుండి లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాన్ని తన మీద మోపుకొని సిలువలో రక్తాన్ని కార్చి దానికి ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా
ఆయన మన కొరకు మనకు బదులు చనిపోవడం ద్వారా సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచట ద్వారా సువార్తను మనకు అంటే శుభవార్తను మనకు ఆయన మన యొక్క వ్యక్తిగత అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందినప్పుడు మనం రక్షింపబడతాం. అది సువార్త. సో ఒక వ్యక్తి పాపము క్షమించబడుట, ఒక వ్యక్తి ఆత్మ విమోచింపబడుట, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారుట, ఒక వ్యక్తి ప్రభు శిష్యునిగా జీవించుట, ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తమును ఈ జీవితంలో ఈ లోకంలో జరిగించుట సువార్త. ఇక ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారిన తర్వాత దేవుడు అతన్ని దీవిస్తాడా? తప్పకుండా దీవిస్తాడు. బైబిల్ ప్రకారం రోమా 8:32 నుండి మనం చూస్తే తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని బైబిల్ చెప్తోంది. సో దేవుడు మన శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అవసరాలను ఆత్మీయ అవసరాలతో పాటు తప్పకుండా తీరుస్తాడు. కాకపోతే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము మన శరీర సంబంధమైన భౌతిక పరమైనటువంటి విషయాలు కావు. అవి సెకండరీ. ప్రైమరీ ఏంటంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆయన కొరకు మనం ఈ లోకములో సాక్షులముగా శిష్యులముగా జీవించాలి. ఈరోజున చాలామంది ప్రాస్పరిటీ గాస్పల్, దాన్ని వర్ధిల్లు సువార్త అంటారు, లేకపోతే ఆశీర్వాదపు సువార్త అంటారు, ఇంకా నానా రకాలుగా దాన్ని పిలుస్తున్నారు. ఈ బోధకులు చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ఎందుకంటే క్రైస్తవ్యంలో రెండు వర్గాలు ఉన్నాయి, ఒక వర్గం దీన్ని నమ్ముతుంది, ఒక వర్గం దీన్ని నమ్మదు. ఏ వర్గంతో మనకు సంబంధం లేదు, కానీ వాక్యముతో మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేసినప్పుడు మాత్రం ప్రాస్పరిటీ గాస్పల్ యొక్క బేసిక్ అంటే వివరాలన్నీ నేను ఇప్పుడు చెప్పలేను మనకున్న ఈ బ్రీఫ్ టైంలో. బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే, ప్రాస్పరిటీలో ఒక విశ్వాసికి ఎన్నడూ రోగం రాదు, ఒక విశ్వాసి ఎన్నడూ అప్పుల పాలు కాడు, ఒక విశ్వాసి ఏ రకమైనటువంటి శ్రమలకు గురికాడు, ఒక విశ్వాసి ఎప్పుడూ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీని కలిగి ఉంటాడు అనేది ప్రధానమైనటువంటి బాధ. అండ్ ఒక విశ్వాసి అన్ని విషయాల్లో జయాన్ని కలిగి జీవిస్తాడు అనేది కూడా వారు చేసేటువంటి ప్రధానమైన బాధ. కానీ బైబిల్ ఆ ప్రకారం మనకు చెప్పట్లేదు. మీరు యోహాను 16:10 చూస్తే యేసుప్రభువే స్వయంగా చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమ అని. మీరు అపొస్తల కార్యములు 14:10 చూస్తే పౌలు భక్తుడు చెప్పాడు, అనేక శ్రమల ద్వారా మనం పరలోక రాజ్యాన్ని చేరతామని. 2 తిమోతి 3:3 మీరు చూస్తే పౌలు తిమోతికి రాశాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ప్రతి ఒక్కరూ తప్పక హింస పొందుదురు అని. అండ్ కొంతమంది అబద్ధ బోధకులు ఈ రోజుల్లో ఎలాంటి బోధ చేస్తున్నారంటే, అసలు యేసుక్రీస్తు నందు ఉంటే, నీకు సరైనటువంటి విశ్వాసం ఉంటే నీ లైఫ్లో నీవు శ్రమ అనుభవించాల్సిన అవసరం ఉండదు అని. అదే ఒకవేళ నిజమైతే యాకోబు 1:2-3 ఆయన రాసేవాడు కాదు. సహోదరులారా, నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని. ఎందుకంటే బైబిల్ మనకు బోధించేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, శ్రమల ద్వారానే మనం స్పిరిచువల్ మెచ్యూరిటీకి వస్తాం, ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తాం. హెబ్రీ 5:8 మనం చదివినప్పుడు ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఆది అపోస్తలందరూ కూడా శ్రమలకు సాదృశ్యాలుగా మనకు కనబడతారు. సో శ్రమ అనేది దేవుడు ఒక వ్యక్తికి ఎంత అవసరమో అంతే నిర్ణయిస్తాడు. అది కూడా అతని క్షేమం కొరకు, మేలు కొరకు నిర్ణయిస్తాడు. సో ప్రాస్పరిటీ గాస్పల్, యేసుప్రభు దగ్గరకు వస్తే స్వస్థత, యేసుప్రభు దగ్గరకు వస్తే అప్పులు తీరుతాయి, యేసుప్రభు దగ్గరకు వస్తే మీకు కావలసినటువంటి బిడ్డ పుడతాడు, భర్తనిస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు, బండి కొంటాడు, లేకపోతే H-1B వీసా ఇస్తాడు, లేకపోతే మీకు ప్రమోషన్ ఇస్తాడు, లేక మీ కోర్టు కేసు మీకు పక్షంలో కొట్టివేస్తాడు. ఆయన ఇష్టం, అది ఆయన చేయాలనుకుంటే చేస్తాడు. కానీ వాటి కోసం యేసుప్రభు దగ్గరికి రావద్దు. ఒకవేళ వాటి కోసమే యేసు అయితే మనం ఏ మతంలోనైనా ఉండి వాటిని మనం సంపాదించుకోవచ్చు. మీరు కొన్ని టీవీ ఛానల్స్లో చూస్తే వారు ఒక యంత్రాన్ని నమ్ముతున్నారు 2,999 రూపాయలకు. అది కొనుక్కున్న వాళ్ళు కూడా టీవీలో మనకు సాక్ష్యాలు చెప్తున్నారు, నేను గొడ్రాలిగా ఉంటే ఇది కొనుక్కున్న తర్వాత బిడ్డ పుట్టింది, నేను దివాలా తీస్తే ఇది కొనుక్కున్న తర్వాత 40 లారీలు కొన్నాను, నాకు సినిమాల్లో నటించే అవకాశం లేకపోతే ఇది కొనుక్కున్న తర్వాత ఇప్పుడు బంపర్గా అవకాశాలు వస్తున్నాయి. సో వ్యత్యాసం ఏంటి, అన్య మతాల్లో వారికి జరిగినటువంటి మేళ్ళు క్రైస్తవ్యంలో కూడా మనకు అవే ఇస్తామని బోధకులు చెప్పినప్పుడు మనకు ఒరిగిందేంటి? యేసు ద్వారా నిత్యమైనటువంటి రక్షణ, విమోచన, అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆ సమృద్ధి గల జీవం, అది చాలా ముఖ్యం. అది యేసు తప్ప మరెవరూ ఇవ్వలేరు. అది మనకున్న తర్వాత ఈ విషయాలు మన లైఫ్లో మనకు ఏవి కావాలో అవి దేవుడిస్తాడు. కానీ వాటి కోసం మనం చర్చికి వెళ్ళడం కానీ, వాటి కోసం సభలకు వెళ్ళడం కానీ, వాటి కోసం సేవకుల చుట్టూ పరిగెత్తడం కానీ దేవుని చిత్తం కాదు. అది చేస్తే అలాంటి క్రైస్తవులకు మరి ఆత్మీయ పరిపక్వత లేదు. అదేవిధంగా సార్, సువార్త కూడా అదే గాస్పల్ బేస్ చేసుకునే వెళ్తుంది. దీన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
దాని గురించి కూడా దేవుడు ముందుగానే తన వాక్యంలో రాయించాడు. ఇప్పుడు 2 తిమోతి 4 అధ్యాయంలో మనం గమనిస్తే చివరి దినాల్లో ప్రజలు స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారు. అంటే ప్రజలకు ఉన్నటువంటి స్వకీయ దురాశలను పెంచి పోషించేటువంటి బోధకులు ఉంటారు. జనం ఏం వినాలనుకుంటున్నారో అలాంటి బోధలే చేసేటువంటి బోధకులు ఈ లాస్ట్ డేస్లో విపరీతంగా పెరిగిపోతారు. అండ్ మీరు చూడండి, మన ఆంధ్రప్రదేశ్లోనే మీరు చూస్తే ఎన్నో క్రైస్తవ టీవీ ఛానల్స్ వచ్చాయి. అండ్ ఈ మధ్య నా సభల్లో కానీ లేకపోతే నాకు ఫోన్ చేసేవారు కానీ మెయిల్స్ పంపించేవారు కానీ ఎక్కువ యవనస్తులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఎక్కడికి మేము వెళ్ళినా లేకపోతే ఏ ఛానల్ మేము పెట్టినా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే మేము చూస్తున్నాం, ఇదే మేము వింటున్నాం, బైబిల్లో ఉన్నది ఇదేనా అని వారు కూడా అడుగుతున్నారు. సో ఆలోచించేటువంటి వారు ఇలాంటివి తప్పకుండా అడుగుతారు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే చివరి దినాల్లో సత్యానికి చెవి నీయక కల్పన కథల వైపు తిరిగేటువంటి కాలం వచ్చునని 2000 సంవత్సరాల క్రితమే పౌలు భక్తుడు రాశాడు. సో అలాంటి కాలంలోనే మనం ఉన్నాం. రెండు విషయాలు ఇప్పుడు మనం ప్రాధాన్యంగా గమనిస్తాం. ఈ ప్రజలకు దురద చెవులు ఉన్నాయి కనుక వారికి వాక్యానికి బదులు విభిన్నమైనటువంటి విషయాలు వినడానికి ఇష్టపడతారు. అందుకనే బోధకులు కూడా ఒక భ్రమలో వారిని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు తప్పు చేస్తున్నారు, వారు తప్పు చేస్తున్నారు. నన్ను అడిగితే నేను ఒకే ఒక మాట చెప్తాను, ప్రజలకేమో దురద చెవులు ఉన్నాయి, బోధకులకేమో అంటే ముఖ్యంగా ఈ అబద్ధ బోధకులకేమో దురద చేతులు ఉన్నాయి. సో వీరికి కావాల్సింది డబ్బు, వారికి కావాల్సింది వారి యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ. సో ఇద్దరికిద్దరు సరిగ్గా సరిపోయారు. అది సువార్త కాదు. సువార్త అంటే యేసు ద్వారానే రక్షణ, పాప క్షమాపణ పొందాలి, మారు మనసులోనికి రావాలి, అండ్ క్రొత్తగా జన్మించాలి, అండ్ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ రకమైనటువంటి బోధలు ఈ రోజున ఎవరు బోధిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తే, మీరు గమనిస్తే మీకే అర్థమైపోతుంది. సో ఈ రోజున ఫేక్ గాస్పుల్ ఎక్కువ, రియల్ గాస్పుల్ చాలా తక్కువ. అండ్ ఈ బోధకులకు కూడా తెలుసు, వారు ఒకవేళ నిజమైన సువార్త చెప్తే వారి దగ్గరికి ప్రజలు రారు అని. సో వారికి ప్రభు సేవ కన్నా వారికి జనం ముఖ్యం, అండ్ జనం ఉంటే ధనం ఉంటుంది కనుక వారు దానికి దాసులు అయిపోయారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రోజులో ఎక్కువ మంది దైవ సేవకులు మాకు ఈ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మీ యొక్క విరాళాలు ఈ కింద అడ్రస్కి పంపించమని అని ఎక్కువగా కోరుతున్నారు. అంటే మినిస్ట్రీ చేయాలంటే మనీ మీద ఆధారపడాలా, దేవుని మీద ఆధారపడి మినిస్ట్రీ కొనసాగించలేమా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరన్నీ కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడుగుతున్నారు. సో జనాలు తప్పకుండా మరి ఈ యొక్క విషయాల గురించి వేడి వాడి చర్చ చేస్తారనుకుంటాను. బట్ ఏదైనప్పటికీ ఈ సమయం ఇలాంటి పరిస్థితి వచ్చింది కనుక ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. నా అభిప్రాయం కన్నా దేవుని వాక్యంలో ఏం రాయబడిందో దాని గురించి చెప్తాను. దేవుని సేవ కొరకు ప్రజలను డబ్బు అడుగుట తప్పు అని నేను అన్ను. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది మంచి దైవ సేవకులు అవసరాన్ని బట్టి దేవుని ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేశారు. అండ్ దేవుని ప్రజలు కూడా దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు వారికి తోచినంత ఎలాంటి బలిమి లేకుండా ఎలాంటి భయము లేకుండా వారు తెచ్చి ఇచ్చారు. అండ్ ఆ సేవకులు కూడా ఇచ్చిన ప్రతి పైసా ఎందుకోసం ఇవ్వబడిందో దానికోసమే వాడారు. కానీ ఈ రోజున అలాంటి సేవకులు చాలా తక్కువ శాతంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ మినిస్ట్రీ తీసుకోండి, వారు టీవీ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు మొదటి ఎపిసోడ్, మొదటి కార్యక్రమము నుండే వారు కానుకలు అడగడం మొదలు పెడతారు. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వేస్తారు. అండ్ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ అకౌంట్ వారి మినిస్ట్రీ పేరు మీదో చర్చ్ పేరు మీదో ఉండదు, వారి ఓన్ పేరు మీద ఉంటుంది. దాంతో కూడా నేను ఏకీభవించను. అండ్ రెండో విషయం ఏంటంటే వారు మొదటి కార్యక్రమమే, అంటే వారి కార్యక్రమం కొంతకాలం కొనసాగిన తర్వాత ప్రజలు దాని చేత దీవించబడి మీ కార్యక్రమం మాకు దీవెనకరంగా ఉంది అని వారు ఒకవేళ తెలియజేసినప్పుడు బహుశా వీరు వారిని అడిగితే అది పొరపాటు కాదేమో. కానీ మొదటి కార్యక్రమం నుండే అడగడం అనేది అంత సమంజసం కాదు. రెండవది, చాలామంది సరైనటువంటి వాక్య పరిచర్య చేయట్లేదు. వారి బోధ ద్వారా ఎవరికి పెద్ద మేలు కలగట్లేదు. అండ్ వారి కార్యక్రమంలో 28 నిమిషాలు ఛానల్ వాళ్ళు మనకిచ్చినప్పుడు దాంట్లో
దాదాపు 10 నిమిషాలు ఇతర కార్యక్రమాలకి, ఇంకొక 5 నిమిషాలు వారి సెల్ఫ్ ప్రమోషన్కి వాడేసి ఏదో అక్కడో ముక్క ఇక్కడో ముక్క వాక్యం చెప్పేసి మీరు మా కోసం డబ్బు ఇవ్వమని అడగడం కూడా సబబు కాదు. సో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చాలామందికి అదొక వ్యాపారంగా కూడా మారింది. టీవీ ఛానల్స్లో పనిచేసేటువంటి వారు నాకు స్వయంగా చెప్పడం అది నాకు బాధ కలిగించింది ఏంటంటే ఈ బోధకులకి ఇదో బిజినెస్ అనేటువంటి మాట కూడా అక్కడ పనిచేసేటువంటి యవనస్తులు అనడం చాలా దురదృష్టకరం. కాకపోతే అలాంటి పరిస్థితుల్లో వచ్చారు. మీరు లెక్క పెట్టి చూస్తే చాలా తక్కువ మంది ఏమాత్రం డబ్బు అడగకుండా టీవీ కార్యక్రమాన్ని నడిపించారు, నడిపిస్తున్నారు, కానీ ఎక్కువ శాతం అడుగుతున్నారు. అండ్ డబ్బు ద్వారానే సేవ చేయగలమా లేకపోతే దేవుడి మీద ఆధారపడి సేవ చేయగలమా అనే ప్రశ్న గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని సేవకు పిలిచాడు. అండ్ దేవుడి మీద ఆధారపడే మనం సేవ చేయాలి. ఆది అపోస్తలులు అదే పనిచేశారు. పేతురు అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగి ఉన్నదాన్ని నీకు ఇచ్చుచున్నానని ఆయన పనిచేశాడు. అండ్ వారు కూడా సేవ ఎంతో గొప్పగా చేశారు. సో మనం దేవుడి మీద ఆధారపడే సేవ చేయాలి. కాకపోతే ఈ రోజుల్లో బైబిల్లో ముందుగానే ప్రకటించబడినట్లు చాలామంది దేవుడి సేవకులుగా కాకుండా ధనానికి సేవకులుగా మారిపోతారు. సో ఇలాంటి సేవకులను నేనేమంటానంటే సర్వెంట్స్ ఆఫ్ గోల్డ్, సర్వెంట్స్ ఆఫ్ గ్రీడ్ అంటాను. దే ఆర్ నాట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అండ్ ఆసక్తికరమైనటువంటి విషయం బహుశా ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు, మన దేశంలో ఒక జాతీయ పత్రిక 1999వ సంవత్సరంలో ఒక కవర్ స్టోరీ నడిపించారు. ఆ కవర్ స్టోరీలో ముఖ్యంగా కొంతమంది ప్రముఖ క్రైస్తవుల ఆస్తుల వివరాలు వారు ముద్రించి ఆ కవర్ స్టోరీకి వారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? మర్చెంట్స్ ఆఫ్ ఫెయిత్, అంటే తెలుగులో చెప్పాలంటే విశ్వాస వ్యాపారులు, విశ్వాసంతో వ్యాపారం చేసేవారు అనేది మన జాతీయ పత్రిక ఒకటి కవర్ స్టోరీలో వేశారు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే అన్యులు దీన్ని గమనిస్తున్నారు కానీ సోకాళ్ళ ధన్యులు అంటే క్రైస్తవులు దీన్ని గుర్తించకపోవడం, వారి డబ్బును నిజమైనటువంటి సేవకిచ్చే బదులు ఇలాంటి అబద్ధ బోధకుల చేతుల్లో పోయడం అనేది వారు చేసే పెద్ద పొరపాటు. చివరి దినాల్లో మనుషులు ధనాపేక్షలు అవుతారు. సో సేవకులకు కూడా మినహాయింపు ఏమీ లేదు. నిజమైన సేవకుడు ఎప్పుడు దేవుణ్ణే సేవిస్తాడు, ధనం కోసం ఎట్టి పరిస్థితుల్లో కక్కుర్తి పడ్డు. సార్, డే బై డే నెంబర్ ఆఫ్ చర్చెస్ మినిస్ట్రీస్ పెరుగుతున్నాయి కానీ చర్చికి వచ్చే క్రైస్తవుల సంఖ్య మాత్రం అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే మన భారతదేశం గురించి మనం చెప్పుకోవాలంటే భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితం సువార్త వచ్చింది. సువార్త వచ్చి అనేక రకాలుగా అది దేశంలో ప్రబలినప్పటికీ కొన్ని కారణాల చేత అన్యులు క్రైస్తవులు అవ్వలేదు, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు చాలా చర్చెస్ ఉన్నాయి, చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి క్రిస్టియన్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అనేక రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. కాకపోతే క్రైస్తవుల శాతం మాత్రం పెరగట్లేదు. ఇప్పుడు రకరకాల లెక్కలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది 4% అంటారు, కొంతమంది 6.7% అంటారు, కొంతమంది 7% అంటారు. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా చాలా తక్కువ ఫలితాలు మనకు కనబడుతున్నాయి. ఒక స్టడీలో ఒక విషయాన్ని చెప్పారు, 2% మంది ఒక సివిలైజేషన్ని మార్చవచ్చు. అంటే ఒక నాగరికతను అంతటిని 2% మంది ఖచ్చితంగా పనిచేస్తే మార్చవచ్చు. సో మన భారతదేశంలో 2% మంది నిజమైన క్రైస్తవులు ఉన్నా కూడా చాలా గొప్ప మార్పు వచ్చేది. కానీ అలా లేదు అంటే దాంట్లో మనలోనే ఎక్కడో ఫెయిల్యూర్ అనేది మనం గమనించాలి. ముఖ్యంగా క్రైస్తవులు కన్నా శిష్యులు మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు, క్రైస్తవులుగా చేయమనలేదు. సో శిష్యులుగా అవ్వాలి. అండ్ శిష్యులుగా మారినప్పుడు తప్పకుండా వారు ఇతరులను శిష్యులుగా తయారు చేస్తారు. సో డిసైపుల్షిప్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఒక మినిస్ట్రీ వారు మన రాష్ట్రంలోనే ఒక విషయాన్ని స్టడీ చేసి ఒక విషయాన్ని బయటపెట్టారు. మే మాసంలో ఒక జిల్లాలో ప్రతిరోజు సభలు జరుగుతాయి. 30 రోజులు, మేలో 31 రోజులు ఉంటాయి కనుక 31 రోజులు సభలు జరుగుతాయి. సో వారు చేసినటువంటి స్టడీలో వారు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఆ 30 రోజుల్లో ఆ ఒక్క జిల్లాలో దాదాపు మరి 3 రోజుల మీటింగ్స్లో 15 మెసేజ్లు, 5 మంది బోధకులు రోజుకు 5 మెసేజ్లు, సో 3 రోజులకు 15 మెసేజ్లు వేస్తే ఆ 31 రోజుల్లో 1,05,000 సందేశాలు ఒక్క చిన్న జిల్లాలో జనాలు వింటూ కూడా ఇంకా జిల్లా మారలేదు. అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో భారీగా ఏర్పాట్లు చేశారు, అయినా కూడా ఇంకా జిల్లాలో మార్పు రాలేదు.
నేను నా ప్రయాణాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గమనించేది ఏంటంటే గోడల మీద, నేను కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గోడల మీద గమనిస్తే రెండు రకాల పోస్టర్లు నాకు కనబడతాయి. ఒకటేమో సినిమా పోస్టర్, రెండవది సువార్త పోస్టర్. అండ్ సినిమాల్లో జనాలు మనకి ఎప్పుడూ ఎక్కువగానే కనబడతారు, కానీ సువార్తకు స్పందించేవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. కారణం ఏంటంటే మనము దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోవడం, అండ్ మనం సరైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జనాలకు చూపించకపోవడం కూడా ఒక కారణం. ఇంకొక మాట నేను ఇక్కడ చెప్తాను. డిక్ హెవ్లర్సన్ అనేటువంటి ఒక అమెరికా దేశపు సెనెట్కి ఒకప్పుడు చాప్లెన్గా పనిచేసిన ఆయన సంఘ పరిస్థితిని గురించి, అంటే ప్రపంచవ్యాప్తంగా సంఘ పరిస్థితిని గురించి ఒక చాలా సాలిడ్ స్టేట్మెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే సంఘం ప్రారంభమైనప్పుడు అది యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమైనటువంటి స్త్రీ పురుషుల పరిశుద్ధుల సహవాసంగా ఉండింది. ఆ సంఘము గ్రీస్లోనికి వెళ్ళిన తర్వాత ఒక ఫిలాసఫీగా మారిపోయింది. అదే సంఘము రోమ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ అయిపోయింది. ఆ సంఘము యూరోప్లోనికి వచ్చినప్పుడు అది ఒక కల్చర్గా తయారైంది. అదే సంఘము చివరికి అమెరికాలోకి రాగానే అది ఒక ఎంటర్ప్రైజ్ అయిపోయింది. ఎంటర్ప్రైజ్ అంటే వ్యాపారం. సో సంఘము ఒక వ్యాపార కేంద్రంగా మారింది. సో వ్యాపార కేంద్రాల్లో విశ్వాసులు ఉండరు. వ్యాపార కేంద్రాల్లో మరి వచ్చిపోయేటువంటి కొనుగోలుదారులు లేకపోతే అవసరాలు తీర్చుకునేటువంటి వారు ఎక్కువ. సో ఈ రోజున మన క్రైస్తవ సంఘం కూడా ఒక కన్స్యూమర్ సెంటర్గానే మారింది. అలా ఉంటే నిజంగానే మనకు శిష్యులు ఉండరు. మనకు కావాల్సింది శిష్యులు అంటే మన క్రైస్తవ సంఘాలు ఆత్మీయ కేంద్రాలుగా ఉండి, ప్రార్థనా కేంద్రాలుగా ఉన్నప్పుడు మాదిరికరమైనటువంటి భక్తి కలిగినటువంటి జనాలు అక్కడ ఉంటే అలాంటి వారు ఇతరులను తయారు చేస్తారు. దీనిపై మరొక చిన్న క్వశ్చన్ సార్, ఏదైతే పెద్ద చర్చ్ ఉంటుందో, ఒకేసారి ఒక 30,000 మంది కూర్చోవచ్చు అని పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్ ఉంటాయో, అలాంటి చర్చెస్కే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ మంది వెళ్తున్నారు కూడా, అదే బెస్ట్ చర్చ్ అంటారా? లైక్ మరి చిన్న చిన్న సంఘాలు చర్చలు ఉన్నాయి కదా సార్, మరి వాటికి తక్కువ మంది వెళ్తున్నారు, పెద్ద సంఘాలకి వెల్ బిల్టెడ్ ఉన్న చర్చెస్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? సంఘము సైజును బట్టి మనం సంఘము ఇదే అంటే ది చర్చ్ అని కానీ, లేకపోతే ఈ సంఘంలోనే దేవుడు ఉన్నాడు, ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, సో మనం కూడా ఇదే సంఘంలో ఉండాలి అన్నదేం లేదు. సంఘం యొక్క క్రైటీరియా అంటే సంఘాన్ని ఏ కోలమానంతో మనం చూడాలన్నది జనాల్ని బట్టి కాదు. అండ్ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి వచ్చింది, అది దురదృష్టకరం. ఒకవేళ ఒక చర్చిలో 10,000 మంది ఉండి లేక 20,000 మంది ఉంటే అదొక మెగా చర్చ్గా గుర్తింపబడితే, టెలివిజన్ వచ్చిన తర్వాత చాలామంది దాన్ని చూడగలుగుతున్నారు కనుక వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఫలానా చర్చ్నే దేవుడు దీవిస్తున్నాడు కనుక మనం కూడా అదే సంఘానికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అదొక పెద్ద అపోహ. ఎందుకంటే అమెరికా దేశంలో ఈ మెగా చర్చ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మెగా చర్చ్ కాన్సెప్ట్ ఇప్పుడు అమెరికా దేశంలో దెబ్బతింటోంది అని అమెరికాలో ఉన్న బైబిల్ స్కాలర్స్ ఒప్పుకుంటున్నారు. వాళ్లే మరలా మామూలు స్మాల్ చర్చ్ కాన్సెప్ట్కి మనం వెళ్తే మంచిది, 200 మంది ఉండేటువంటి సంఘాల్లోనే పాస్టర్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు, అండ్ ప్రజల మధ్యలో మంచి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, ఆత్మీయంగా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, అదే మంచిది అంటున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పేది పెద్ద చర్చిలో దేవుడి కార్యం జరగదని కాదు, చిన్న చర్చిలో దేవుడి కార్యం జరగట్లేదు అని కాదు. సంఘము దేవుడి యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. స్థానిక సంఘము సైజు చిన్నగా పెద్దగా ఉండొచ్చు. సంఘంలో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఘనపరచబడుతున్నాడా, లేకపోతే అక్కడ సేవకుడు విగ్రహంగా మారి ఆయన తన కొరకు సంఘంలో ఉన్న వారిని అభిమానులుగా మార్చుకున్నాడా, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించట్లేదు, సొంతం కొరకు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అది భయంకరమైనటువంటి విషయం. రెండవది, అక్కడ స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడుతుందా? మూడవది, అక్కడ ప్రజలు శిష్యులుగా మారుతున్నారా? అక్కడ అన్యులను వారు రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నారా? అండ్ అక్కడ భక్తి కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది చాలా ప్రాముఖ్యం. ఆ సంఘం 50 మంది కావచ్చు, ఆ సంఘం 500 కావచ్చు, 5,000 కావచ్చు, అలాంటి సంఘంలో మీరు ఉండండి. అండ్ మీరు ఏ సంఘంలో రక్షింపబడ్డారో, ఏ సంఘంలో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఆ సంఘంలోనే ఉండండి, కానీ ఆ సంఘాన్ని విడిచి మరో సంఘానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మేము ఫలానా పాస్టర్ గారి ఫలానా మెంబర్లు అని చెప్పుకుంటే చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతారు, లేకపోతే ఫలానా చర్చ్ అంటే చాలా స్టేటస్ సింబల్గా మారిపోయింది. అది మంచి పరిస్థితి కాదు. మనం ప్రభు కొరకు నమ్మకమైన శిష్యులంగా ఉండాలి, అది ముఖ్యం.
సార్, ఈ రోజుల్లో వింత వింత బోధనలు, వింత వింత బోధకులు పుట్టగొడుగుల్లా లేస్తున్నారు. అయితే క్రైస్తవులమైన మనం ఏది నిజమైన బోధన, ఏది అబద్ధమైన బోధన అని ఎలా తెలుసుకోవాలి సార్? ఇది బైబిల్ ప్రకారమైన బోధన, సో ఇది నేను నమ్మొచ్చు అని మనం ఎలా గ్రహించాలి సార్? దీనిపై మీ అభిప్రాయం చెప్తారా? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైనటువంటి ప్రశ్న అది. నిజమైనటువంటి వాక్యం ఏది లేక అబద్ధ బోధ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ప్రధానమైనటువంటి విషయం, మనకు వ్యక్తులతో పని లేదు. ఏ వ్యక్తి అయినా సరే దేవుడి నామమున పంపబడి బైబిల్ని ఆయన బోధించే ప్రయత్నం చేసినప్పుడు వాక్యానుసారంగా ఉంటే అంగీకరించాలి, లేకపోతే అంగీకరించాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి అయినా, ఆ వ్యక్తి చాలా పెద్ద సంఘానికి సేవకుడైనా, ఆ వ్యక్తికి ఎంతో పేరున్నా కూడా మనం ఆ వ్యక్తి యొక్క బోధను అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు జనాలలో ఉన్నారు, ఆ తర్వాత నూతన నిబంధన సమయంలో అబద్ధ బోధకులు ప్రవక్తలు ఉన్నారు. అండ్ యేసుక్రీస్తు ప్రభువు, అపోస్తలైన పౌలు, అపోస్తలైన పేతురు, అపోస్తలైన యోహాను, అపోస్తలైన యూద అందరూ కూడా మరీ మనకు నూతన నిబంధనలో హెచ్చరికలు చేశారు అబద్ధ బోధకులు చివరి దినాల్లో వస్తారని. సో అబద్ధ బోధ, అబద్ధ బోధకులను గుర్తించుటకు బైబిల్ చాలా రకాలైనటువంటి సంకేతాలను ఇచ్చింది. మనము నిజమేంటో ఎరిగినప్పుడు అబద్ధం ఏంటో మనం ఈజీగా గుర్తించగలం. అందుకనే దేవుని వాక్యాన్ని మనము చదవడం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి. సో దాన్ని బట్టే దేవుని వాక్యం ఒక ఆదివారం కాసేపు బోధ విని ఊరుకుంటే మనం అంతా తెలుసుకుంటాం అనుకోవడం అదొక పెద్ద పొరపాటు. దేవుని వాక్యం, మీరు ఒక మంచి సంఘానికి సంబంధించిన వారైతే ఆ సంఘంలో వాక్యాన్ని క్రమంగా వినండి, బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీకి వెళ్ళండి. అండ్ ఇప్పుడు మంచి బైబిల్ టూల్స్ ఉన్నాయి, అంటే బైబిల్ని మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మంచి పుస్తకాలు ఉన్నాయి. మమ్మల్ని అడిగితే మీకు వాటి విషయంలో హెల్ప్ చేస్తాం, ఏవి మీరు పికప్ చేయాలో అలాంటివి మీరు పెట్టుకుని మీరు క్రమబద్ధమైనటువంటి రెగ్యులర్ బైబిల్ స్టడీ చేసుకుంటే, బేసిక్ డాక్ట్రిన్స్ ఏంటో మీకు తెలుసుకుంటే మీరప్పుడు ఇది కరెక్ట్, ఇది అబద్ధం అనేది గుర్తించగలుగుతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికా దేశంలో ఫేక్ నోట్స్ని అంటే దొంగ నోట్లను పట్టి బయట పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఒరిజినల్ డాలర్స్ని, రియల్ డాలర్స్ని వారు పట్టుకొని కొన్ని రోజులు వాటిని వారు లెక్క పెట్టాలి, అదే వారి పని. సో వారు ఆ రియల్ డాలర్స్ని లెక్క పెడుతూ దాన్ని చూస్తారు, దాన్ని ఫీల్ చేస్తారు. సో వారికి ఒరిజినల్ డాలర్ ఏంటో అర్థమైపోతుంది. ఈ ఒరిజినల్ డాలర్స్లో వారు అక్కడక్కడ నకిలీ డాలర్స్ పెట్టినప్పుడు వీరు కళ్ళు మూసుకొని కూడా టకటక టకటకటక లెక్క పెట్టేటప్పుడు నకిలీది రాగానే ఆగిపోతారు, ఎందుకంటే నకిలీ దాని ఫీల్ వేరుగా ఉంటుంది. సో దాన్ని తీసి బయట పెట్టేస్తారు, మరలా లెక్క పెట్టి నకిలీది రాగానే తీసి పెట్టేస్తారు. సో అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ వారికి ఇస్తున్నారు. సో మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం కూడా దేవుని వాక్యం ఏంటో కాదే ఏది కాదో తెలుసుకోవచ్చు. పౌలు శీలలు గొప్ప బోధకులు, వారు బోధించినప్పుడు బెరియాలో ఉన్నటువంటి భక్తులు పోయి వాక్య ప్రకారం బోధించారా లేదా అని పరీక్షించుకున్నారు. అది మనం చేయాలి. సో మనం కాస్త బద్ధకత్వాన్ని విడిచిపెట్టేస్తే, బైబిల్ స్టడీ చేస్తే అది మనం తప్పకుండా సాధించగలం. అండ్ యేసుప్రభు మత్తయి వార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను తెలుసుకోవాలంటే వారి ఫలముల వలన వారిని మనం తెలుసుకుంటాం. సో వారిలో పరిశుద్ధాత్మ ఫలము అనేది ఉండదు. వారు పరిశుద్ధాత్మ వరానికి ప్రాధాన్యతనిస్తారు, అలా కనబడతారు, కానీ పరిశుద్ధాత్మ ఫలం వారిలో ఉండదు. సో ప్రధానంగా వారిలో ప్రేమ అనేది లోపిస్తుంది, వారిలో పరిశుద్ధత అనేది లోపిస్తుంది, వారిలో ఆశా నిగ్రహం అనేది లోపిస్తుంది. ఈ అబద్ధ బోధకులు, ఈ బోధకులు ఈ సంఘ చరిత్రలో మనం బయట గమనిస్తే చాలామంది ధనం విషయంలో దొరికిపోయారు, ధనాన్ని అక్రమంగా సంపాదించే విషయంలో. రెండవది స్త్రీ లోలులుగా మారి దొరికిపోయారు. మూడవది గర్వించి వారు విర్రవీగి పడిపోయారు. సో వారిలో ఫలం లేదు గనుక వారు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతారు. సో వారిని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్ముడు వాక్యానుసారమైన నడిపింపును మీకు ఇచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అది చాలా ముఖ్యం. మీరు చెప్పిన సమాధానం ప్రకారం దేవుని రాకడ సమీపమైందని మనం గ్రహించవచ్చా? తప్పకుండా గ్రహించవచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, చాలామంది మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని బోధించినప్పుడు భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, వాటినే హైలైట్ చేసి మాట్లాడతారు. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 4, 5 వచనాల్లో 11వ వచనంలో 23, 24, 25 వచనాల్లో 3 సార్లు యేసు ప్రభు అబద్ధ బోధకుల గురించి, అబద్ధ క్రీస్తుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. అండ్ అక్కడ ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు, ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను అని. సో వీటన్నిటిని బట్టి
చూస్తే తప్పకుండా మనం చివరి గడియల్లో ఉన్నాము. అండ్ యాకోబు భక్తుడు రాసినట్టు ఆయన వాకిట ఉన్నాడు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. సో మనం సిద్ధపడి ఉంటే మనం ప్రభు ఎప్పుడొచ్చినా కూడా మనకేమీ ఇబ్బంది ఉండదు. సో ఇవి ఖచ్చితంగా చివరి గడియలు. సార్, ప్రస్తుత కాలంలో సేవకు తమను తాము సమర్పించుకున్న యవ్వనస్తులు ఎవరిని ఫాలో అవ్వకుండా, ఐ మీన్ అనుభవజ్ఞులైన వాళ్ళ సలహా సంప్రదాయం లేకుండా వాళ్ళు సొంతంగానే ఒక రూట్ క్రియేట్ చేసుకుని ఫాలో అవుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అదంత మంచిది కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఏలియా దగ్గర ఎలీషా సేవ నేర్చుకున్నట్లు బైబిల్ బోధిస్తోంది. నూతన నిబంధనలో అపోస్తలైన పౌలు తిమోతికి తర్ఫీదునిచ్చినట్టు, తీతుకు తర్ఫీదునిచ్చినట్టు, అంటే పౌలు భక్తుడు అలాంటి వారికి అనేకులకు మెంటర్గా ఉండి వారిని దైవ భక్తి విషయంలో, దైవ సేవ విషయంలో చక్కగా వారికి నడవడిని సూచించి మార్గదర్శకునిగా ఉండి నడిపించినట్లు మనం గమనిస్తాం. సో మంచి దైవజనులు, అనుభవం కలిగినటువంటి దైవజనుల యొక్క సలహా సంప్రదింపులు తప్పకుండా యవనస్తులైనటువంటి సేవకులు తీసుకోవాలి. అండ్ వారు ఎప్పుడైనా ఒకవేళ వారు చేసేది సరైనటువంటిది కాకపోతే, వాక్యానుసారంగా లేకపోతే, కరెక్షన్ కూడా తీసుకోగలగాలి. అలా ఉన్నప్పుడే వారు సేవకి పనికొస్తారు. అండ్ వినయానికున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే నేర్చుకుంటారు. అండ్ విర్రవీగే వారు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు. సో వారు ఏం చేసినా కూడా అది వ్యర్థమే. సార్, ప్రస్తుత సమాజంలో క్రైస్తవ యవనస్తులు కూడా వారి కెరీర్ విషయంలో అయితేనేమి, వాళ్ళ వస్త్రధారణ విషయంలో అయితేనేమి, వాళ్ళ మ్యారేజ్ విషయంలో అయితేనేమి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వారు క్రైస్తవులు అయ్యుండి కూడా కట్నం విషయంలోని, కులం విషయంలోని, హిందూ అయినా పర్వాలేదు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇలాంటి యవనస్తులకు మీరిచ్చే సలహాలు? చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే ఈ రోజున చాలామంది యవనస్తులకు సరైనటువంటి వాక్య అవగాహన లేదు, కనుక వారు తీసుకోవాల్సినటువంటి కీలకమైన నిర్ణయాల్లో వారు దారి తప్పిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రొఫెషన్ గురించి, ఉద్యోగం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ సమాజం ఎట్లా ఉందంటే, ఈ సమాజం యొక్క మర్యాదను లేకపోతే ఈ సమాజం యొక్క పద్ధతినే సంఘం కూడా అనుసరిస్తుంది. సో సమాజంలో ఒక స్టేటస్కి అండ్ మనీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు కనుక సంఘంలో కూడా ఉన్నటువంటి వారు చదవడం, ఆ తర్వాత ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే విషయంలో ఈ రెండింటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు దేవుడి చిత్తాన్ని దీంట్లో ఏమాత్రం పరిగణలోనికి తీసుకోవట్లేదు. మీరు వొకేషన్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు, వొకేషన్ అనే పదము లాటిన్లో ఒకారే అనే పదం నుండి వచ్చింది. ఒకారే అనే పదానికి అర్థము కాల్, పిలుపు అని అర్థం అన్నమాట. సో దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కొరకు పిలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదామును ఆయన ఏదేనలో సేద్యం చేసి దాన్ని కాయడానికి పిలిచాడు. దావీదును ఇస్రాయేల్ దేశానికి రాజుగా పిలిచాడు. యోసేపును ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్గా పిలిచాడు. పౌలును ఆ యొక్క అపోస్తలునిగా పిలిచాడు. సో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. మీరు రక్షింపబడిన తర్వాత మీరు ఏ కోర్సు చేసినా, మీ కెరియర్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుడి నడిపింపు కొరకు అడిగితే ఆయన తప్పకుండా మీకు నడిపింపునిస్తాడు. ఆ ప్రకారం మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మనము కేవలం జీతం కోసం ఉద్యోగాన్ని చేయకూడదు. మనం ఉద్యోగం ద్వారా జీవితంలో దేవుడి చిత్తాన్ని సాధించేటువంటి వారంగా ఉండాలి. సో అక్కడ దేవుడు మీకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి సరైనటువంటి కెరియర్లో మిమ్మల్ని దేవుడు ఏ ఎబిలిటీస్తో, ఏ యొక్క గిఫ్ట్స్తో ఆయన మిమ్మల్ని నిర్మించాడో అవన్నీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి కెరియర్లోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడతాడు. అది ఫస్ట్. రెండవది, మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికి మూడు విషయాలని బట్టి చాలామంది యవనస్తులు లైఫ్ పార్ట్నర్ని ఎంచుకుంటారు. ఒకటి, బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, పైవేశ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. లోపల ఎన్ని దోషాలు ఉన్నా కూడా వారు తెలుసుకోరు. అక్కడ వారు పొరపాటు చేస్తారు కనుక పెళ్ళి అయిన తర్వాత అవి బయటపడినప్పుడు ఇక అప్పుడు వారికి చాలా భయంకరమైనటువంటి వేదన. రెండవది, బ్రెయిన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఈక్వల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నేను బిఎడ్ ఆమె బిఎడ్, నేను ఎంఎడ్ ఆయన ఎంఎడ్, నేను డాక్టరు ఆమె డాక్టరు, నేను బీటెక్ ఆయన ఎంటెక్. సో ఈ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వారికి విశ్వాసం ఉందా, వారికి శీలం ఉందా, వారికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయా, వారి మంచి సాంప్రదాయ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చారా అనే విషయాలు చూడట్లేదు. సో జస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, అకాడమిక్ ఇంటెలిజెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యారేజ్ని డిసైడ్ చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. మూడవది ఏంటంటే బౌంటీ, ఐదర్ కట్నం. ఒకప్పుడు కట్నం అడిగేవారు ఇంత అని, అది చాలా ఘోరమైనటువంటి విషయం.
మీరు సెక్యులర్ టీవీ ఛానల్స్ ని చూస్తే వారు కట్నాన్ని అడగకూడదని ప్రచారం చేస్తున్నారు. సో మనం అందరికీ నీతి బోధ చేసి మనమే కట్నం తీసుకుంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అండ్ ఈ రోజుల్లో కట్నాన్ని పక్కన పెట్టి ఈ రోజుల్లో ఇంకా తెలివిగా ఏం చేస్తున్నారంటే అమ్మాయి ఉద్యోగం చేస్తే చాలు అంటారు. సో అది కూడా ఒక కంపల్సరీ ఇష్యూగా చేసేసారు. బైబిల్ ప్రకారం మనం జాగ్రత్తగా చూస్తే తీతు 2:4-5 వచనాల్లో దేవుని యొక్క అసలైన చిత్తం స్త్రీ పట్ల ఆమె ఒక హోమ్ మేకర్గా ఉండుట, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఆమె పని చేసుకోవడం అది వేరే విషయం. కాకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉద్యోగం ఉంటేనే చేసుకుంటాం, ఉద్యోగం లేని అమ్మాయిని చేసుకోమంటున్నారంటే వారికి భార్య కాదు ఆమె ద్వారా వచ్చే డబ్బు ముఖ్యం. సో అలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ని చూస్ చేస్తే, లైఫ్ పార్ట్నర్ని ఎంచుకుంటే అది దేవుడి యొక్క దీవెనకరంగా ఉండదు. అలా కాకుండా మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు కనుక ఆయన ఎలాంటి వ్యక్తినైనా సరైనటువంటి జీవిత భాగస్వామికి తన సమయంలో పరిశుద్ధ వివాహంలో జతపరిచి వారిని దీవిస్తాడు. నా అన్య మతం నుండి రక్షింపబడినటువంటి వారికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే మేము ఫలానా కులము నుండి వచ్చాము కనుక ఆ కులము నుండి కన్వర్ట్ అయినటువంటి వారిని పెళ్లి చేసుకుంటాం. అది దేవుని చిత్తం కాదు. యేసుక్రీస్తులో కులము అనే ప్రసక్తి రాకూడదు. సో కులము అనేది లేకపోతే మా వాళ్ళు అనేటువంటి ఫీలింగ్లు క్రీస్తులో లేవు. యేసుక్రీస్తులో గ్రీసు దేశస్థుడని, యూదుడని, సిదీనీయుడని వ్యత్యాసం లేదని బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది. సో మనం అందరం క్రీస్తులో ఉన్నప్పుడు అలాంటి వాటిని విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక అన్యుడిని లేక అన్యురాల్ని వివాహం ఆడకూడదు. పెళ్లి చేసుకున్న తర్వాత వారిని మేము మారుస్తాము అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. అది చాలామంది విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీయడానికి కారణమైంది. దేవుడు స్పష్టంగా 2 కొరింథీ 6:14 చెప్పాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 22:10 చెప్పాడు, ఎద్దును గాడిదను కలిపి దున్నకూడదు అని. సో 2 విభిన్న స్వభావాలు కలిగినటువంటి వారు కుటుంబాన్ని కలిసి దాంపత్య జీవితంలో ముందుకు సాగుతాం అనుకోవడం మూర్ఖత్వం. అక్కడ దేవుని దీవెన ఉండదు, దాన్ని పరిశుద్ధ వివాహం అనరు. కనుక అలాంటి వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫైనలీ డ్రెస్ విషయంలోకి వచ్చేసరికి యవనస్తులకు పెద్ద టెంప్టేషన్ ఏంటంటే లోకంలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అన్నిటికీ గురైపోతారు. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఒకప్పుడు మహేందర్ సింగ్ ధోని ఇండియాకి కెప్టెన్ అయినప్పుడు ఆయన పొడవాటి జుట్టు పెంచాడు. సో చాలామంది పొడవాటి జుట్టును పెంచారు, చాలామంది మంగలి వారు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమీర్ ఖాన్ గజనీ సినిమాలో మొత్తం గుండు కొట్టి కట్టుబెట్టాడు. అండ్ చాలామంది ఆయన్ని కాపీ కొట్టి గుండ్లు కొట్టడం మొదలుపెట్టేసరికి కొత్త మంగళ దుకాణాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. సో మనం ప్రతి ట్రెండ్కి బెండ్ అయిపోవద్దు. మన ఓన్ ఐడెంటిటీ మనకు ఉండాలి. అండ్ యేసు నందు మనం ఉన్నాం కనుక యేసు యొక్క ప్రతిబింబంగా ప్రతినిధిగా మనం లోకంలో ఉండాలి కనుక మన వస్త్రధారణ ఎదుటి వ్యక్తి మనకు గౌరవించేటువంటి రీతిలో మనం వేసుకోవడం మంచిది. ఇక దాన్ని బట్టి మీరు వస్త్రాలు వేసుకుంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చిన్న చూపు చూడని రీతిలో మీరు మిమ్మల్ని సరిగ్గా సవరించుకుంటే దేవుడికి మహిమ, మీరు ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. అది యవనస్తులకు నేను ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్, క్రైస్తవ యవనస్తులకు ఉపయోగపడే మంచి సలహా ఇచ్చినందుకు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ యొక్క అమూల్య సమయాన్ని మాతో గడిపి మేము అడిగిన అనేకమైన ప్రశ్నలకు చక్కగా సమాధానం విశదీకరించి మాకున్న అనేకమైన డౌట్స్ని క్లియర్గా చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా యొక్క నిరీక్షణ ఛానల్ తరపు నుంచి, మా యొక్క నిరీక్షణ ఛానల్ ప్రేక్షకుల తరపు నుంచి ధన్యవాదాలు. నాకు కూడా ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నిరీక్షణ టీవీకి. అండ్ ఇంతవరకు వీక్షించి మరి ఈ యొక్క వాక్యపరమైనటువంటి సలహాల ద్వారా మీకున్నటువంటి సందేహాలను ప్రశ్నలను నివృత్తి చేసుకోగలిగినటువంటి నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడి వాక్యమే మనకు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. సో దేవుడిని, దేవుడి వాక్యాన్ని ఎల్లప్పుడూ అనుసరించండి, దీవించబడతాం. గాడ్ బ్లెస్ యూ.